ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రీజనల్ పార్టీల సిచ్యువేషన్, తమిళనాడు సిచ్యువేషన్, ఓకే, రెండు రీజనల్ పార్టీలే అధికారంలో ఉన్నాయి. అవును, నేషనల్ పార్టీలు స్మాల్ లెవెల్లో ఉన్నాయి చాలా. కానీ ఈ రెండు నేషనల్ పార్టీలు, ఒక పార్టీనేమో పార్టీ ప్రెసిడెంట్ వదినని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేసింది, ఒక పార్టీతోనేమో, ఒక పార్టీ ఏమో పార్టీ ప్రెసిడెంట్ చెల్లెని తీసుకొచ్చేసింది. వీళ్ళు ఇది ఏం ఎక్స్పెరిమెంటో నాకు అర్థం కాలే. ఓకే, ఇది మంచి చేయడానిక వాళ్ళకి చెడు చేయడానిక నాకు తెలియలే. అచ్చా, ఇప్పుడు కాంగ్రెస్కు ఎంత కాన్ఫిడెన్స్ ఉందండి? నిజంగానే షర్మిల జగన్ను నేను జైలుకు తోలుతా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెల్లే, లోపల ఏం చెప్తుందో వీళ్ళకి. తర్వాత ఈయన వాళ్ళ భువనేశ్వర్ కూడా తిరుగుతున్నది, ఈమె వాళ్ళకి అక్క, రాత్రి ఏం చెప్తున్నది ఎవరికి తెలుసు. ఇది ఐ డోంట్ నో వాట్ ఎక్స్పెరిమెంట్ ఈస్ దిస్, బట్ ఐ థింక్ బై అండ్ లార్జ్ జగన్ ఈజ్ లైక్లీ టు కమ్ బ్యాక్. బికాస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న మాస్ 50% ఈజ్ కంప్లీట్లీ లైన్ రాంగ్. వాళ్ళు సాలిడ్గా పోయి ఓటేస్తే అన్ని వస్తాయా రావా వేరే విషయం, కానీ అధికారంలోకి అధికారంకైతే 110-120 వరకు షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం అనుకుంటున్నాను నేను. సో మొత్తం ఫైనల్గా ఐలే గారు హిందూ వ్యతిరేకం అనుకోవాలా, హిందూకి హిందూ వాది అని అనుకోవాలా? అట్లా కాదండి, హిందూయిజం ఒక మతం అని అంటే, ఇస్లాం మీద కూడా నేను స్టడీ చేసిన తర్వాత ఒకటే మాట చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ నన్ను ఇస్లాం తీసుకో ఎందుకు తీసుకో అని వచ్చి అఫీషియల్గా కూడా అడిగారు. నేను ఒకటే చెప్పిన, ఆ మతంలో నీకు నేను వస్తే, నేను ఒక మసీద్ పెట్టుకుంటే నా మసీద్కు స్త్రీ ముల్లాను పెట్టుకుంటాను నేను, యాక్సెప్టబుల్లా కాదా? యాక్సెప్టబుల్ కాదు. తర్వాత అక్కడ నేను ఇంగ్లీష్లోనే ప్రేయర్ చేస్తాను, యాక్సెప్టబుల్. అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతాను, యాక్సెప్టబుల్లా కాదా? వాళ్ళు ఉర్దూ కావాలి. కానప్పుడు నేను రాలేను. నేను ఎందుకు అంటే, వాళ్ళు అనేది ఏంటంటే నేను స్వర్గం పంపుతాం అంటున్నా. అంటే నేను అది మా అమ్మ మా అమ్మ గొర్రెలు కాసుకున్నది, ఆమె నేను 9వ తరగతిలో ఉండగా చచ్చిపోయింది. చచ్చిపోతే అయ్యగారు తీసుకుపోయి కులం అంతా పోయినరు, నది ఒడ్డున స్నానం బాగున్నది మాకు, అక్కడ స్నానం చేసి బోడగుండు గీకి నాకు గడ్డి ఉంగరాలు పెట్టిండు, ఇవి చేసి పైకి నీళ్ళు చదివిండు. అల్లి దాన్ని ఇద్దరు అయ్యగారులు ఉన్నారు, ఒక ఆయన బ్రాహ్మణ్, ఇంకొక ఆయన మాకు ఈ షైవిజం కూడా ఉంటుంది. ఓకే, సో లింగాల అతను, వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఆఖరికి మా ఫాదర్ని అయ్యగారు, బ్రాహ్మణ అయ్యగారు ఒక ఆవును అడిగాడు. అయ్యి ఇప్పుడే అకస్మాత్తుగా నా భార్య చచ్చిపోయింది, ఇప్పుడు పుట్టిన లేగదూడలేవు, నేను ఇప్పుడుగా తర్వాత ఇస్తా అన్నీ అయినాక ఆయన కాళ్ళు దాపి కాళ్ళు మొక్కమన్నాడు. నేను మొక్కనన్నాను. అంటే ఆయన చూసినా పూర్వగాలం చదివిస్తే గిట్నే అవుతారు అని కులాన్ని ఎగదోలేరు. వర్చువల్గా కొట్టుడు ఒక్కడు తప్పుకుండే నన్ను, ఎందుకంటే మా వాళ్ళు అందరికీ కళ్ళు తెచ్చి రెడీ ఉంచుతాం, ఆడ చెట్టు కింద అది రెడీ ఉంటుంది. సో కళ్ళు తాగి వాళ్ళు పోయి తినాలే, మా అవ్వ చచ్చిపోయింది పెద్ద సమస్య కాదు. ఆఖరికి ఆయన మీ తల్లి స్వర్గం పోదునే అన్న అయ్యగారు, మా అవ్వ ఆల్రెడీ స్వర్గంలోనే ఉన్నది, నువ్వు పోతావో లేదో నాకు తెలియదు, కానీ మా అవ్వ పాపాలు చేయలే, ఖచ్చితంగా స్వర్గంలో. సి, ఇది స్వర్గం నరకం సమస్యగా. రిలీజన్ షుడ్ బి ఎన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఈక్వాలిటీ. నేను అదే మొదట్లో మీతో అంది. నన్ను ఒక టీవీ ఛానల్ హిందీ వాళ్ళు అడిగారు, వాట్ ఈజ్ యువర్ బిలీవ్, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? అంటే నేను ఎస్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. వాట్ ఈజ్ యువర్ గాడ్? మై గాడ్ ఈజ్ ఈక్వాలిటీ. సో ఇది హిందూయిజమా ఇంకోట నాకు సమస్య. సర్వమానవ సౌభ్రాతృత్వం అనే దానికి మీరు ఓకే అంటారా? సరే, ఆల్ హ్యూమన్, ఇప్పుడు హిందూయిజం కనుక రేపు ఐడల్ వర్షిప్ సమస్య ఎట్లుంటుంది, వేదిక ఇష్యూలు ఎట్లుంటాయి, అవన్నీ పక్కకు పెట్టినా ఒక మాలా మాదిగ సాకల మంగళ నుంచి బ్రాహ్మణుల వరకు హిందువులు అనుకున్నోళ్ళనే, బయట ఉన్నోళ్ళను, ఇప్పుడు నేను హిందువుని కాదని పుస్తకం రాసిన, నాకు పూజారి వృత్తి నువ్వు ఇయ్యకు, కానీ నేను నమ్మేటోళ్లకు పిల్లలకు అడ్మిషన్ ఇవ్వండి, పూజారి వృత్తిలోకి ట్రైనింగ్ ఇవ్వండి, వాళ్ళని కులాల లేకుండా పెట్టండి, ఆడవాళ్ళకు కూడా ఆ ఈక్వాలిటీ ఇవ్వండి, అది అది ఇచ్చినాడు, నాకు దాంతో పెద్ద సమస్య. లింగభేదం ఉండకూడదు, అన్ని వర్ణాలు వర్గాలు కలిసి ఉండాలి. మెన్ అండ్ ఉమెన్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్ అని అన్నప్పుడు, లెట్ మెన్ అండ్ ఉమెన్ బి ఈక్వల్, లెట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బి ఈక్వల్. తర్వాత అందరు పనిచేసి బతకాలి, పని చేయకుండా సిద్ధాంతాలు చెప్తామే, అది నేను నా పుస్తకంలోనే రాసిన, లేబర్ ఇస్ లైఫ్.
రైట్. దేర్ షుడ్ నాట్ బి లీజర్ యాజ్ లైఫ్. లీజర్ అనేది ఉండకూడదు, లైఫ్ కాదు అది. లైఫ్ కాదు, దేశం నాశనం అయిపోద్ది. సో కులాలుగా లీజర్ పెట్టుకొని కూర్చొని సిద్ధాంతం వెళ్తాం అంటే రేపు నాగల్దునుడు అడ్డం తిరుగుతుంది, చెప్పులు చేసిన వాళ్ళు అడ్డం తిరుగుతారు. అవును. గాడ్ ఆల్సో క్రియేటెడ్ షూస్. వై గాడ్ ఈజ్ అగైనెస్ట్. ఇంకొక పాయింట్ కూడా రేజ్ అవుతుందండి, మీరు అన్నట్టుగా లేబర్ ఈజ్ లైఫ్ అని అన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళని అసమర్థులను చేసినట్టు కాదు మరి, పథకాలు వాళ్ళకి అమలు చేసి. నేను ఒకటి నాకు అనువది చెప్తా. ఓకే. నేను 60కి రిటైర్ అయినా నాకు పెన్షన్ వస్తుంది, రైట్? పెన్షన్ వస్తుంది కదా. నేనేదో 36 ఏళ్ళు పాఠాలు చెప్పినా అని ఇచ్చిండ్రు. ఇప్పుడు లేజీ కాలే నేను, నాతో పని చేయించాలి కదా. అవును. ఎదికిస్తున్నారు చాలే అని చెప్పి. భారతదేశంలో ఉద్యోగస్తులంతా లేజీ, ఏ రైతు కాలేడు, ఏ కూలి కాలేరు. అరే వాళ్ళు లేజీ అయితే పంటలు ఎట్లా పండుతాయండి? నువ్వు పోయి పండిస్తున్నావా? లేదు. సర్ప్లస్ రైస్ ఎట్లా వస్తున్నాయి నీకు? సర్ప్లస్ గ్రెయిన్ ఎట్లా వస్తున్నది? నీ మార్కెట్ అంతా ఫ్రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే నువ్వు నెలకు 2.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తే లేజీ అవుతాడు. నువ్వు రోజు కూర్చొని జయలలిత ప్రాపర్టీ ఎంత వచ్చిందో నిన్న టీవీలో చూశారు కదా. జయలలిత డిస్ప్రపోర్షనల్ కర్ణాటక 9 కిలోల బంగారం, 4 కిలోల వజ్రాలు, 11,000 పట్టు చీరలు. దేనికొచ్చి ఏందండి ఇది? ఆమె ఎప్పుడు లేజీ కాలే, చాలా డైనమిక్ యాక్టివ్ అనమాట. దిస్ ఇస్ నాన్సెన్సికల్ థియరీ. ఓకే. అంటే రోడ్లు ఉడిచేటోళ్ళు లేజీ అయిపోతారు, బట్టలు ఉతికినోళ్ళు లేజీ, చెప్పులు చేసేటోళ్ళు లేజీ. ఏం కూసోకుండా నేను 2 పాఠాలు చెప్పొస్తే లేదా ఇంకొక మంత్రం చదివితే మనం హార్డ్ వర్కింగ్ హ్యూమన్ బీయింగ్స్ డిసైపుల్స్ ఆఫ్ గాడ్. హౌ కెన్ ఇట్ బీ? నా అనుభవం లేదా? నేను ప్రొఫెసర్ అయినాక ఎన్ని పాఠాలు చెప్పిన రోజు? నేను రెగ్యులర్గా చెప్పేటోని. తెలంగాణ ఉద్యమంలో పాఠాలు చెప్పకుండా ఎగ్గొట్టిన రోజుల్లో నేను పిల్లల్ని పిలిచి పాఠాలు చెప్పిన. ఇంకా దిస్ ఈజ్ రాంగ్ థియరీ. ప్రజల్ని అవమానపరుస్తున్నారు. ఈ మేధావుల మీద ప్రజలకు అందుకే చాలా కోపం ఉంది. నన్ను కొడతానంటే ఒక దశలో ఎంతమంది నాకు సాయం వచ్చారు తెలుసా? ఒకవేళ నన్ను ఎవరైనా చంపితే ఏమైందో వాళ్ళకి అర్థమయ్యేది. ఎందుకు? నేను కేవలం వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. వాళ్ళకు నోట్లో బువ్వ కలిపి పెట్టట్లేదు కదా. సో దే షుడ్ అండర్స్టాండ్, లెట్ దెమ్ నాట్ టాక్ దిస్ నాన్సెన్స్. రైట్. ఊళ్ళల్లో బతికి వ్యవసాయం చేసే ప్రజలు లేజీ అవుతారు. మనమేమో పెద్ద ఇక్కడ పొడి చేస్తున్నాం ఈ దేశాన్ని. దిస్ ఈజ్ రబీష్. కరెక్ట్ కాదు అది. రైట్. మంచిది కాదు.